హాయ్ ఫ్రెండ్స్ అందరూ అన్నారు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో క్యూఎన్ఏ స్టార్ట్ చేద్దామని ఒక పోస్ట్ అనేది కమ్యూనిటీలో పోస్ట్ చేస్తానండి. సో ఈ వీడియోలో కూడా మీరు ఎవరైనా డౌట్స్ ఉంటే మటుకు కంపల్సరీగా కామెంట్ చేయండి. మీ డౌట్స్ అన్నీ తీసుకొని ఒక వీడియో మళ్ళీ చేస్తానండి. సో వీడియోలో మన పోస్ట్ చేసిన పోస్ట్ నుంచి కొన్ని కామెంట్స్ తీసుకొని చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్గా అడిగింది అన్న, మీది ఏ ఊరు? సో మీది ఏ ఊరు అని అడిగారు. సో మాది వచ్చేసి నెల్లూరు అండి. సో ఇంకొకటి, షాంపూస్ గురించి చెప్పు బ్రో. సో షాంపూస్ గురించి నేను డిస్క్రిప్షన్లో రెండు షాంపూస్ మీకు చెప్తాను. ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత వాడచ్చు. ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వాళ్ళే కాదు, ఎవరన్నా వాడచ్చు. సో కెమికల్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. సో దీనివల్ల నష్టాలు అయితే ఉండవు, లాభాలు లేకపోయినా నష్టం అయితే ఉండదు. సో ఇంకో కామెంట్ వచ్చేసి, నథింగ్ బ్రో, తక్కువ కాస్ట్లో విజయవాడలో ఒక మంచి సెంటర్ని రిఫర్ చేయి బ్రో అంతే. సో విజయవాడలో కొన్ని క్లినిక్స్ అంటూ ఉన్నాయండి. సో సో కొన్ని అంటే వాళ్ళు మన స్టేట్లో తక్కువ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటారు కాబట్టి తక్కువ కేసెస్ అనేది చేయడం జరుగుతుందండి. సో వాళ్ళకి పెద్దగా ఎక్స్పీరియన్స్ ఉండదు, దానివల్ల రిజల్ట్ కూడా అనేది న్యాచురల్గా ఉండదు. సో ఇంత థిక్గా నా రిజల్ట్ ఉంది కదండి, ఇంత థిక్గా అయితే రిజల్ట్ అనేది మన వాళ్ళు ఎందుకో నేను కొన్ని సెంటర్లకి డైరెక్ట్ విజిట్ చేసి కొన్ని ఫోన్ నెంబర్లు ఎంక్వైరీ చేయడానికి తీసుకున్నాను. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా గ్యాప్స్ ఉన్నాయండి. సో గ్యాప్స్ ఉండడం వల్ల నేను వీడియో కూడా అడిగాను. సో మన వాళ్ళు వీడియో అడిగితే ఇవ్వరు కదండి. సో జస్ట్ చూడడం జరిగింది. దీనివల్ల నాకు టైం వేస్ట్ అయింది, సో తిరిగినందుకు మనీ కూడా వేస్ట్ అయిందండి. సో ఇంకొక కామెంట్ వచ్చేసి, ఈఎంఐ ఫెసిలిటీ ఉందా బ్రో? హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రో క్లినిక్లో ఒక వీడియో చేయి బ్రో, అందరి దగ్గర ఒకేసారి అంత మనీ ఉండవు కదా. సో ఈఎంఐ ఫెసిలిటీ అనేది ఎటువంటి క్లినిక్లో అయినా సరే ఉండిద్దండి. సో ప్రతి ఒక్క క్లినిక్లో ఈఎంఐ ఫెసిలిటీ అనేది డాక్టర్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. కానీ ఈఎంఐ గురించి నేను పూర్తిగా ఒక వీడియో కూడా చేశాను, అది కూడా కామెంట్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని గురించి కూడా మీరు ఒకసారి చూడొచ్చు. కానీ ఈఎంఐ తీసుకుంటే ఏం జరుగుతుంది అంటే అండి, చాలా క్లినిక్స్ ఏం చేస్తారంటే మనీ పే చేస్తే కొంతమందికి జిఎస్టీ తీసుకోరు, కొంతమంది జిఎస్టీలో డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా డిస్కౌంట్ కూడా ఇచ్చేస్తారు, జిఎస్టీ కట్టాల్సిన అవసరం ఉండదు. కానీ ఏదైనా ఆన్లైన్ పేమెంట్ ఏదైనా చేస్తే మటుకు కంపల్సరీగా జిఎస్టీ మన దగ్గర నుంచి తీసుకుంటారు. అంటే జిఎస్టీ అంటే 18% జిఎస్టీ ఉంటుందండి. 100,000 రూపాయలు అయిందంటే మీకు 18,000 రూపాయలు జిఎస్టీ ట్యాక్స్కే పోతుంది. కాబట్టి ఈఎంఐ తీసుకుంటే, అది కూడా జాబ్ హోల్డర్స్కి ఈఎంఐ చాలా త్వరగా ఇస్తారండి. ఎందుకంటే మనకు సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి, ఎవరైనా వీడు కట్టగలుగుతారా లేదా అనేది ఒక్కటే చూసుకొని మనకి డబ్బులు లోన్ ఇవ్వడం కానీ అలాంటివి జరుగుతాయి కాబట్టి. సో అవన్నీ కన్సిడర్ చేసుకుంటారు. అంటే జాబ్ వాళ్ళకైతే త్వరగా వస్తుంది. ఇంకొకటి క్రెడిట్ కార్డ్ అండి, క్రెడిట్ కార్డ్ నుంచి కూడా మనం మనీ కట్టచ్చు. కానీ క్రెడిట్ కార్డ్ నుంచి మనీ కడితే మనకి ఈఎంఐ పెట్టుకునే ఫెసిలిటీ ఉందండి, ఈఎంఐ కూడా పెట్టుకోవచ్చు. కానీ ఏంటంటే ఈ వడ్డీ అనేది, ఇంట్రెస్ట్ రేట్లు అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి. సో వడ్డీ రేట్లు కూడా మనం చూసుకొని మనం తీసుకోవాలండి. సో అందుకే అండి, సో ఫస్ట్ బాల్నెస్ ఎక్కువ అవ్వకుండా ఉండాలంటే కొన్ని మెడిసిన్స్ అంటూ ఉంటాయండి, ఆ మెడిసిన్స్ వాడితే కంపల్సరీగా బాల్నెస్ అనేది పోస్ట్ పోన్ చేయొచ్చు. అంటే ఒక నెలలో బాల్నెస్ వస్తుంది అని అనుకుంటే మటుకు దాన్ని 2 నెలలు 3 నెలలు అంట మెడిసిన్స్ వాడే కొద్ది బాల్నెస్ కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ రావచ్చండి. సో ఇది మెయిన్ క్వశ్చన్ అండి. సో చాలామంది ఫినాస్టైడ్ గురించి భయపడతూ ఉంటారు. సో ఫినాస్టైడ్ టాబ్లెట్ మీరు ఎన్ని డేస్ యూజ్ చేశారు, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయా, అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ లైఫ్ ఎన్ని డేస్ ఉంటాయి? సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ గురించి లైఫ్ గురించి అని అనుకుంటే మటుకు, సో పర్మనెంట్ అండి, ఇక్కడ డోనర్ ఏరియా పర్మనెంట్ డోనర్ ఏరియా కాబట్టి, సో ఇక్కడ లైఫ్ లాంగ్ హెయిర్ ఉండేది కాబట్టి ఈ హెయిర్ తీసేసి మనకి ఎక్కడైతే బాల్నెస్ ఉందో ఆ ఏరియాలో ఇంప్లాంటేషన్ అంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి, సో మనకి అది లైఫ్ లాంగ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయండి కంపల్సరీగా. కొంతమందికి 20 ఇయర్స్ వరకు అయితే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా బాగా మన అంటే మన లైఫ్ స్టైల్ అండి, చాలా టెన్షన్లు పడకుండా నీట్గా కూల్గా మంచిగా మనం తినే అలవాట్లు, మనం తినే ఆహారం బట్టి, మనం నివసించే ప్రదేశాన్ని బట్టి, మనం వాడే నీరు, ప్రతి ఒక్కటి కన్సిడర్ చేసుకొని మన జుట్టు ఆధారపడి ఉండిద్దండి. నేనైతే ఫినాస్టైడ్ 8 మంత్స్ యూస్ చేస్తాను. కోవిడ్ అయితే అటాక్ అయిందండి. సో కోవిడ్ అటాక్ అయిన దానివల్ల నేను ఫినాస్టైడ్ అనేది ఇంకా మానేశానండి. సో ఇప్పుడు నాకు ఒక 3 ఇయర్స్ దాకా అవుతుంది. సో ఫినాస్టైడ్ అయితే నేను మానేశాను. మినాక్సిడిల్ అంటే అప్పుడప్పుడు మినాక్సిడిల్ పూసేవాడిని, ఇప్పుడు అది కూడా మానేశానండి. కానీ ఒకటే చెప్తున్నాను, ఫినాస్టైడ్ వాడినప్పుడు ఉన్నంత డెన్సిటీ నా హెయిర్ ఇప్పుడైతే ఉండదండి. సో ఫినాస్టైడ్ అయితే ఒక రేంజ్ అంటే డెన్సిటీ అనేది, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఫినాస్టైడ్ వాడితే 100 హెయిర్లు ఊడిపోయేవి
కంపల్సరీగా ఒక 50కి అట్లా పడిపోతాయి. ఇప్పుడు నీకు సగం హెయిర్ ఫాల్ తగ్గిపోయేది ఫినస్టైడ్ వల్లే సగం హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది, బాల్నెస్ని కూడా పోస్ట్ పోన్ చేస్తుందండి. అంటే ఇప్పుడు బాల్నెస్ ఇప్పుడు నీకు ఒక నెలలో బాల్నెస్ వచ్చేస్తుంది, సో దాన్ని పోస్ట్ పోన్ చేస్తుంది టూ మంత్స్కి. అంటే మెడిసిన్స్ నువ్వు కంటిన్యూగా వాడుతున్నామంటే బాల్నెస్ అనేది రాదు. సో ఫినస్టైడ్ అయితే నేను అయితే 8 మంత్స్ యూస్ చేస్తాను. సో ఫినస్టైడ్ కూడా అందరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని అంటే మటుకు నాకు సైడ్ ఎఫెక్ట్స్ రాలేదండి. సో పర్సంటేజ్ అనేది ఒక 5-10% ఉంటుంది. వాళ్ళు ఎవరికైనా వస్తే మటుకు అది లాటరీ అండి. లాటరీ అంటే ఫినస్టైడ్ ఆటోమేటిక్గా మనం స్టాప్ చేసేస్తే ఆటోమేటిక్గా వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ కూడా దానికంతా అవే మాని మానిపోతాయండి. సైడ్ ఎఫెక్ట్స్ కూడా పోతాయి.